नमो वेंकटेशाय। श्रीरामुडु धर्मस्वरूपुडु, श्री महाविष्णु अवतारंगा श्रीरामचंद्रमूर्ति चैत्रशुद्ध नवमी नाडु पुनर्वसु नालुगव पादान कर्काटक लग्नंलो जन्मिंचाडु। मुल्लोकालकु पूज्युडु, देवतलंदरिलो श्रेष्ठुडु, सीता मनोनायकुडु, भक्तजन संरक्षकुडु, रघुवंश प्रभुवैन श्रीरामचंद्रुडु अवतरिंचिन रोजे श्रीराम कल्याणोत्सवानि जरुपुकुंटारु। అవతార పురుషుడైన శ్రీరాముడు ఈ లోకాన అవతరించడమే మంగళప్రదం కనుక ఆనందదాయకమైన ఈ రోజున లోక కళ్యాణాన్ని ఉద్దేశించి సీతారాముల కళ్యాణోత్సవం జరపాలని పెద్దలు నిర్ణయించారు। సీతారాముల కళ్యాణం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం। అశేష భక్త జన వాహిని మధ్య అంగరంగ వైభవంగా భద్రాచల క్షేత్రంలో జరుగుతున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో తెలుకిద్దాం। ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము, రామ రామ భద్ర సీతారమణ సర్వేశ, ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము, రామ రామ భద్ర సీతారమణ సర్వేశ, ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము। అరయ విరిగే వీపులు అసురులకు, వెరవున హరువిల్లు విరుగదీసిన నాడే అరయ విరిగే వీపులు అసురులకు, వరుస వనవాసపు వ్రతము పట్టినప్పుడే, వరుస వనవాసపు వ్రతము పట్టినప్పుడే పరుల మతుల భీతి పట్టే రఘురామ సీతారమణ సర్వేశ, ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము। వచ్చి నీవు దండకావనము చొచ్చిన నాడే చొచ్చిరి పాతాళమసురలెల్లారూ, వచ్చి నీవు దండకావనము చొచ్చిన నాడే చొచ్చిరి పాతాళమసురలెల్లారూ, పాంజరాత్ర ప్రవక్తారం వందే నారాయణం ప్రభుం, విశ్వక్సేనం దధాతార్క్ష్యం భరద్వాజం గవింజలం, వశిష్ఠాదిమునీం వందే పాంజరాత్ర ప్రవర్తగాన్, కస్తూరీ ఘనజార కుంగుమల సచ్చ్రీ చందనాలంగృతం కందర్పాదిక సుందరం ఘననిభం కాకుత్సవం సద్భజం, కళ్యాణాంబర వేష్టితం కమలజాయుక్తం కళావల్లభం కళ్యాణాజల కార్ముగ ప్రియ సఖం కళ్యాణ రామం భజే। దర్భేశ్వాసీన దర్భాన్ ధారయమాణ పవిత్రవాణి ప్రాణానాజమ్యా।
ओम पृथिव्या मेरो पृष्ठरुचि कूर्मो देवता सुतलं छन्दासने विनियोगानन्दासनाय नमः प्रणवस्या परब्रह्म ऋषिः परमात्मा देवता देवी गायत्री छन्दः प्राणायामे विनियोगः ओम 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 श्री भगवदनुज्ञया भगवत्कैङ्कर्य रूपं शुभार्धञ्चा शुभे शोभने मंगले मुहूर्ते अत्र पृथिव्यां जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिणदिग्भागे श्रीरङ्गस्योत्तरप्रदेशे गङ्गा गोदावर्योर्मध्यदेशे दण्डकारण्ये श्रीरामक्षेत्रे अस्मिन् देव अस्मिन् तिरुकल्याणमण्डपे अस्मिन् भगवद्भागवदाचार्यसभासन्निधौ अस्मिन् वर्तमानव्यवहारिकचान्द्रमानेन श्रीविलम्बिनाम संवत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे शुक्लपक्षे श्रीरामनवम्यां वासरः वासरस्तु शुभवासरे इन्दुवासरे पुनर्वसु नक्षत्रे शुभयोगशुभकरण एवं गुणविशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य भगवतो देवदेवस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य आदिमध्यान्तरहितस्य अगणितानेकदिव्यावतारस्य देवदेवोत्तमस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थं लीलया अवतीर्णस्य श्रीभद्राजलश्रीसीतालक्ष्मणसमेत श्रीरामचन्द्रस्वामिनः संवत्सरप्रोक्तनवान्निकध्वजारोहण तिरुकल्याणमहोत्सवाक्ये कर्मणि आन्निकतृतीयदिवसे श्रीसीतारामचन्द्रस्वामिनः तिरुकल्याणमहोत्सवाख्यं कर्म करिष्ये आदौ तदङ्गत्वेन निर्विघ्नेन परिसमाप्त्यर्थं श्रीविश्वक्सेन आराधनं करिष्ये अत्र स्थितानां समस्तभक्तजनानां सकुटुम्बानां क्षेमस्थैर्यधैर्यवीर्यविजयाभजायुरारोह्य ऐश्वर्याभिवृद्ध्यर्थं लोककल्याणार्थं भद्राजलश्रीसीतालक्ष्मणसमेत श्रीरामचन्द्रस्वामिनः तिरुकल्याणमहोत्सवं करिष्ये అందా ఒక మారు సంకల్పాన్ని చెప్పండి మమ మమ ధర్మపత్ని ధర్మపత్ని సమేతస్య సమేతస్య కుటుంబస్య కుటుంబస్య క్షేమ క్షేమ ధైర్య 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 వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయుహు ఆయుహు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి అభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం సమస్త దురిత ఉపశాంత్యర్థం సమస్త సమస్త మంగళ మంగళ అవాప్త్యర్థం అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం భద్రాచల భద్రాచల శ్రీ సీత శ్రీ సీత లక్ష్మణ లక్ష్మణ సమేత సమేత శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర స్వామినః స్వామినః తిరుకళ్యాణ తిరుకళ్యాణ మహోత్సవం మహోత్సవం ఆచార్య ఆచార్య శ్రీహస్తేన శ్రీహస్తేన అహం అహం కరిష్యే ఆదౌ తదంగత్వేన నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే స్వపురతః ధాన్యపీఠోపరి అలంకృతం కూర్చన్ క్షిప్య కూర్చే సూత్రపతి సమేత శ్రీ విశ్వక్సేనమావాహయామి ॐ असुनीते पुनरस्मादुजक्षोपनप्राणमेगाधेभोगम् ज्योपश्येमसूर्यमुच्चरन्तमनुमते मरुयानस्वस्ति अमृतम् वै प्राणा अमृतमापस्मापणयथास्थानमुपह्मयते भूः विश्वक्से नमावाहयामि ॐ भुवः विश्वक्से नमावाहयामि ॐ सुवः विश्वक्से नमावाहयामि ओम भूर्भुवस्वः विश्वक्सेन आवाहयामि विश्वक्सेन प्राण प्रतिष्ठा मुहूर्तस्तु मुहूर्तोस्तु అంతా కూడా నమస్కారం చేసుకోండి ధ్యానం విశ్వక్సేనం సకల విభద ప్రౌఢ సింహాధినాథం ముద్రాచక్రే కరయుగధరే సింహదండౌ దధానం మేఘశ్యామం సుమణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేత్ దేవం విజితదనుజం సూత్రవత్యాసమేతం యస్య ద్వరవత్రాద్యాః పరిషద్యాః పరశ్యదం విఘ్నం నిఘ్నంతి శతదం విశ్వక్సేనం తమాశ్రయే విశ్వక్సేనం చతుర్బాహుం
శంఖచక్ర గదాధరం ఆశీరంతర్జని హస్తం విశ్వక్సేనం తమాశ్రయే శ్రీమదే విశ్వక్సేనాయ నమః జయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదజలో బాధ్యం సమర్పయామి హస్తే స్వర్గ్యం సమర్పయామి ముఖే ఆజమనీయం సమర్పయామి ఉపజారకేన స్నానం సమర్పయామి ఆపో హిష్ఠామయో భవస్థాన ఊర్జే దధాతన चक्षसे शिवतमोरसस्तस्य भाजयते हनः शतीरिव मातरः अरङ्गमामवो यस्य क्षया यजिन्वथा आपो जनयथाचनः सेना जनमः स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धात्मनिजं समर्पयामि श्रीमदे वस्त्रम् ओम्छत्रोह सर्ग मनुरा मित्र वेद वेद्ये परे पुंसी जाते दशरथात्मजे वेद प्राचेदसात् आसीत् साक्षात् रामायणात्मना भारतीय संस्कृतिलो मनं परम पवित्रंगा आराधिंचे महेतिहासं శ్రీమద్ రామాయణం. మర్యాదా పురుషోత్తముడైనటువంటి దేవదేవుడు శ్రీమన్నారాయణుడు ధర్మ సంస్థాపనార్థమై సూర్యవంశపు చక్రవర్తులలో ఒకడుగా జన్మించాడు. దశరథ మహారాజు గారికి నందనుడై జన్మించాడు. తోయజ హితవంశ దుగ్ధ పారావార రాకావిహార కైరవ హితుండు కమనీయ కోసలక్ష్మాభృత్సుతాగర్భ శుక్తి సంపుటల సన్నౌక్తికంబు. అటువంటి దేవదేవుడు ఈ శ్రీరామచంద్రుడు. దేవదేవుడు శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాలు ధరించాడు, కానీ శ్రీరామావతారానికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటంటే, ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆశ్రయించినటువంటి శరణాగతుల యొక్క కష్టాలు సమస్యలన్నీ కూడా ఆపదలన్నీ కూడా తాను స్వీకరించి ఆ దాసులకు ఆ కష్టాల స్థానంలో సుఖాలు సౌభాగ్యాలు సంపదలు ఐశ్వర్యాలు ప్రసాదించే దేవదేవుడు ఈ శ్రీరామచంద్ర ప్రభు. సీతా మనోహరుడు, ఏకపత్ని వ్రతుడు, అజినారావ్రతంగా తన జీవనాన్ని గడిపినటువంటి దేవదేవుడు, ఆయన అన్నీ సమానంగా ద్వంద్వాతీతుడు, ద్వంద్వ ప్రకృతికి అతీతుడు. సుఖములు దుఃఖములు అనే ద్వంద్వ ప్రకృతి ఆయనకుండదు. రారా రాఘవ జానకీ సహితు నిన్ రాజ్యాసనాశీను కన్నారంగాంచి సుఖింతునంచు జనకుండన్నన్ వనీవాటికిన్ పోరాయన్నను నిర్వికారమతి సమ్మోద ప్రసన్నాత్ముడు ఏ వీరుండు ఆ రఘువంశచంద్రుడు కృపను వీక్షించి మమ్మేలుతన్. అటువంటి రఘువంశచంద్రుడు ఈ శ్రీరామచంద్రుడు. భద్రాచల క్షేత్రంలో జగత్ప్రసిద్ధమైనటువంటి భద్రాచల క్షేత్రము, అక్కడ జరుగుతున్నటువంటి కళ్యాణాన్ని మనం చూస్తున్నాం. విశుద్ధాత్మనే నమః. బ్రహ్మధ్యాన పరాయణాయ నమః. మహాగజాయ నమః. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞాయ నమః. నిర్విఘ్నాయ నమః. సర్వాభీష్ట ఫలప్రదాయ నమః. శ్రీమదే విశ్వక్సేనాయ నమః. నానావిధ పరమళ పత్ర పుష్పాణి సమర్పయామి. యదా భాగశః ఫలం నివేదయామి. ఓం రోక్ష్యా పరిషిత్యా నివేద్య. ఓం దేవస్య త్వా సవితః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పుష్పహస్తాభ్యాం ప్రతదే. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. ఉత్తరాభోజనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి. తాంబూలం సమర్పయామి. సమర్పయామి. ఓం విష్ణుక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నః శాంతః ప్ర
अनया श्री विश्वक्सेन पूजया च भगवान् श्री विश्वक्सेनः सुप्रीतः सुप्रसन्नः वरदो भवतु उत्तरे शुभकर्मण्य विद्धमस्ति भवन्तो महान्तो अनुगृह्णन्तु उत्तरे शुभकर्मण्य विद्धमस्तु श्री विश्वक्सेन प्रसादं दर्दा गृह्णन्तु शिरसा धारे सुदीः विज्ञाप्य दिनकादि संवारम्भे द्विचक्षणः एवं पूजां समाप्याध यज्ञेनोद्वासनं चरेत् ॐ यज्ञेन यज्ञायनन्द देवाः तानि धर्माणि प्रथमान्यासन् साकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः शोभनार्थं च पुनरागमनाय च కళ్యాణం సాగడం కోసమని శ్రీ పాంచరాత్ర దివ్యాగమ శాస్త్రానుగుణంగా విశ్వక్సేన ఆరాధన చేశారు. శ్రీ సీతారామ కళ్యాణ సందర్భంగా వైభవోపేతంగా జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో శ్రీమన్నారాయణుని యొక్క సేనాపతి మహాసేనాపతి అయినటువంటి విశ్వక్సేనుల వారి యొక్క ఆరాధన సకల విఘ్నాలు తొలగించవలసిందిగా ఈ కళ్యాణ మహోత్సవం నిర్విఘ్నంగా జరిగే రీతిలో అనుగ్రహించవలసిందిగా సంప్రదాయబద్ధంగా ఆగమోక్త కైంకర్యంగా ఈ విశ్వక్సేన పూజ నిర్వహింపబడుతూ ఉన్నది. అసంఖ్యాక భక్తుజనులంతా కూడా ఆ భద్రాచల క్షేత్ర మిథిలా ప్రాంగణంలో ఈ దేవదేవుని యొక్క కళ్యాణ వైభవాన్ని చూడటానికి ఎంతో భక్తిరస సముత్కంఠమైనటువంటి ఆనందంతో విచ్చేసి ఉన్నారు. అందరి అంతరంగాలలో కూడా శ్రీరామచంద్రుని యొక్క తారకనామ స్మరణము కంటి నదీ తటంబు పొడగంటిని భద్రనగాధివాసమున్ కంటి నిళా తనూజ గురుకార్ముక మార్గణ శంఖచక్రములు కంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్థుడనైతినో జగత్కంటక దైత్య నిర్దళన దశరథీ కరుణాపయోనిధి అని ఆ భద్రాచల క్షేత్రంలో వేంచేసినటువంటి సీతారామచంద్రస్వామి యొక్క వైభవాన్ని ఆ సీతా సహితుడైనటువంటి రాముని యొక్క కళ్యాణ వైభవాన్ని అలా భద్రాచల రామదాసస్వామి కీర్తించినట్టుగా అర్చక స్వాములంతా కూడా నిష్ఠాగరిష్ఠులై అక్కడ ఆశీర్వులై ఉన్నారు. వారు విశ్వక్సేన పూజానంతరం జరగవలసినటువంటి ఈ కళ్యాణోచితమైనటువంటి ఆగమోక్త కైంకర్యాలన్నీ కూడా నిర్వహించడానికై వేదమంత్ర ఘోషల మధ్య మంగళవాద్యముల మధ్య అసంఖ్యాక భాగవత జనుల మధ్య భక్తుల మధ్య ఈ మహత్తర కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది. భక్తులందరికీ కూడా ఇదొక మహత్తరమైనటువంటి అవకాశము. భగవంతుని కళ్యాణము చూడటం అన్నది జగత్ కళ్యాణదాయకం. అందులోనూ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆ సీతారామ కళ్యాణం అన్నది సీతాదేవి సాక్షాత్తు లక్ష్మి సీతగా అవతరించి శ్రీమన్నారాయణుడే శ్రీరాముడై దశరథరాజకుమారుడై ఆ దేవదేవుడు ఆ వివాహం ఏకపత్నీ వ్రతం ఆ అవతారమంతా కూడా ఆ స్వామి ఏకపత్నీ వ్రతము నిత్య కళ్యాణమూర్తిగా తిరుమలలో వెలుగొందుతున్నట్లుగా ప్రస్తుతం భద్రాచల క్షేత్రంలో తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు కూడా శ్రీరామచంద్రుడే రాములవారి మేడ అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి ఆ ఆనందనలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్నారు. ఇక్కడ భద్రాచల క్షేత్రంలో శ్రీరామచంద్రుడు వింజామురాది కైంకర్యాలు స్వీకరిస్తూ ఉన్నారు. కలశ పూజ జరుగుతూ ఉన్నది. ఆ క్షేత్రంలో ఉన్నటువంటి మహత్తర శిల్ప శోభితమైనటువంటి ఆ వైభవాన్ని కూడా భక్తులకు చూపిస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచమంతా భక్తులు ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నారు. అత్యద్భుతమైనటువంటి ఎన్నో అలంకారాలతో పుష్పాలంకారాలు సువర్ణాభరణాలంకారాలు ధగద్ధగాయమానమైనటువంటి కాంతులు ఆ కళ్యాణ మంటపం అంతా కూడా మహత్తరంగా శోభిస్తూ ఉన్నది. ఆ నననన్ కొమ్మల పుష్పహాసరుచి ఆనందించు భృంగోత్కరంబును తేనెలు చిలికించు అబ్జములు అటువంటి రీతిలో
ఈ జగత్తంతా ఒక కళ్యాణ మండపంలాగా భాషిస్తూ ఉన్నటువంటి సుముహూర్తమిది, తరుణమిది. ఆ శిల్పశోభితమైనటువంటి కుడ్యములు, ఆ కుడ్యములపై విరాజమానంగా విలసిలుతూ ఉన్నటువంటి ఆ శోభలన్నీ కూడా చూస్తూ ఉంటే భక్తలోకానికి ఎంతో ఆనందం కలుగుతూ ఉంది. ఈ శిల్పశోభితమైనటువంటి సౌందర్యములకు, ప్రకృతి సౌందర్యాలకు, పంచభూతాత్మక వైభవానికి కూడా కారకుడు, ప్రేరకుడు ఆ శ్రీరామచంద్రుడే. అంతా రామమయం అన్నటువంటి ఆర్యోక్తి నిజం చేస్తూ కలశ పూజ, కలశారాధన జరగబోతూ ఉన్నది. ఈ దేవదేవుడైనటువంటి శ్రీరామచంద్రుడు రామరాజ్య స్థాపనంతో ప్రజలను సుఖసౌభాగ్యాలు కలిగించే రీతిలో ధర్మపరిపాలన చేసి ఆదర్శమూర్తిగా, అవతారమూర్తిగా, మర్యాద పురుషోత్తముడుగా, శ్రీ సూర్యాన్వయ చక్రవర్తి కులభూషీ యోగి రాడ్భావనావాసి సద్గుణ వారిరాసి కరుణావారాసి వాల్మీకి వాగ్భాసి పంక్తి రథాంతర స్మృతి పదాభ్రస్ఫార రాకాశసి, అటువంటి ఆ దేవదేవుని కళ్యాణ వైభవాన్ని కలశారాధనాదులను మనం చూస్తున్నాం. పద్మకర్ణికాయాం వరుణాంతర్యామినం శ్రీ పుండరీకాక్ష మహావాక్య. ఓం జితంతే పుండరీకాక్ష, నమస్తే విశ్వభావన, నమస్తే సుహృజీకేశ మహాపురుష పూర్వజ. ఓం 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 పరమధామావస్థితమదనుగ్రహకామ్యజోద్యతావతార ఇహాభిమత సిద్ధిత మంత్ర శరీరం నమో నమః. రక్షార్థం శ్రీ సుదర్శన మహావాక్య. ఓం నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నః సుదర్శన ప్రచోదయాత్. సుదర్శనుజ్జిహానాదిశి విదిశి తిరస్కృత్య సావిత్రమర్చిః బాహ్యా బాహ్యాంధకారక్షదహంకార భూమ్నా స్వధామ్నా. తోఖర్జోదూరగర్జద్విబుధ రిపువధూకంఠ వైకల్య కళ్యా జ్వాలాజాజ్వల్యమానా విదరదు భవదాం విప్సజా భిప్సితాని. ఆవాహిద శ్రీ పుండరీకాక్షాయ నమః, శ్రీ సుదర్శనాయ నమః, మంత్రన్యాసం కుర్యాద్. ఓం ఓం అజక్రాయ స్వాహ హృదయాయ నమః, ఓం విజక్రాయ స్వాహ శిరసే స్వాహ, ఓం సుజక్రాయ స్వాహ శిఖాయై వసుడు, ఓం జ్వరచక్రాయ స్వాహ కవచాయుహుం, ఓం జ్వాలాచక్రాయ స్వాహ నేత్రాభ్యాం భోజుడు, ఓం సుదర్శనచక్రాయ స్వాహ అస్త్రాయ భటు. కిరీటా కుండల వనమాల శ్రీవత్స కౌస్తుభ శంఖ చక్ర గదా పద్మ పాదాగ్రే గరుడముద్రాం ప్రదర్శ్య. అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖ ఆగమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాధ్వనియం సమర్పయామి వస్త్రం సమర్పయామి ఉత్తరీయం సమర్పయామి ఊర్ధ్వపుండ్రం ధారయామి దివ్య శ్రీచందనం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపమాఘ్రాపయామి దీపం చ సందర్శయామి. ఓం జితంతే దక్షిణతో వృషభయే ధ్యవ్యః ఇంద్రో జయాతి నపరాజయాత అధిరాజో రాజసురాజయాతి ధూపమాఘ్రాపయామి దీపం సందర్శయామి. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నం నిరతిం మమ అశోకశ్చ మహ్యమామహ జీవనంత దిశో దిశ. రామదాస వరద గోవింద గోవింద. సుదర్శనారాధన పూర్వకమైనటువంటి కలశ పూజ ఇవన్నీ కూడా ఆగమోక్త కైంకర్యాలుగా నిర్వహిస్తూ ఉన్నారు నిష్ఠాగరిష్ఠులైనటువంటి అర్చక స్వాములు. శ్రీరామచంద్ర ప్రభు ఈ మహత్తర కళ్యాణ సన్నివేశంలో కళ్యాణరాముడుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్ర ప్రభు యొక్క నామధేయానికి ఎన్ని విశేషణాలు వేసినా శోభిస్తూ ఉంటుంది. తారకరాముడుగా, కోదండరాముడుగా, పట్టాభిరాముడుగా, కళ్యాణరాముడుగా, కౌసల్యాసుప్రజారాముడుగా, దశరథరాముడుగా, ఆ రామనామానికి ఏ విశేషణం శబ్దాన్ని మనం జోడించినా కానీ అది శోభాయమానమై రామో రమంతే యత్ర యోగినః ఆ మంత్రపూర్వకమైనటువంటి
విన్యాసాలతో ఆ దేవాలయ కలశ ఆ దేవాలయము అంబరాన్ని చింపిస్తున్నటువంటి ఆ చక్రాయుధ స్ఫూర్తి ఆ సుదర్శన స్వామి యొక్క ఆరాధన స్వాములు చేస్తూ ఉన్నారు. సహస్రాదిత్య సంకాశం సహస్రవదనం పరం సహస్రదో సహస్రారం ప్రపద్యేహం సుదర్శనం అని సుదర్శనుడు శ్రీమన్నారాయణుని యొక్క ఆయుధములలో ప్రధానమైనటువంటి ఆయుధంగా ఎందరో రాక్షసులను సంహరించి ధర్మ సంస్థాపనంలో శ్రీమన్నారాయణుని యొక్క కరకమలాన్ని అలంకరించినటువంటి స్వామి స్వస్తి న ఇంద్ర వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి హస్తాక్ష అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు అష్టౌ దేవా వసవః సోమ్యా సహ చతస్రో దేవీ రజరాశ్రవిష్ఠాః యజ్ఞం పాన్తు రజసః పరస్తాత్ సంవత్సరేణ మమృతద్యు స్వస్తి కర్మణార్థం భవంతో బ్రువంతు కర్మరధ్యతా కర్మణార్థం భవంతో బ్రువంతు కర్మరధ్యతా కర్మణార్థం భవంతో బ్రువంతు కర్మరధ్యతా దేవం మిత్రధేయం నో అస్తు రాధా హర్షవర్ధయంతః శతం జీవేమ శరదః సవీరాః త్రీణి వై దేవానాం వృద్ధాని త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని త్రయ ఇమే లోకాః మేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్ఠతి అర్థం భవంతో బ్రువంతు మూర్తి సముద్ధిః అభ్యంగైర్భమంత్రియా ఓం యేన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా సహస్రధారేణ ఆవమాన్యః పునంతు మాపత్యం పవిత్రం చతుర్ద్యామగుం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మగుణీమహే సునీతి సహ మా పునాతు స్వస్త్యా వరుణః సమీచ్యా నమో రాజా ప్రమృణాభిః పునాతు మా జాతవేదా మూర్జయంత్యా పునాతు కలశస్థితావాహిత శ్రీ పుండరీకాక్షాయ నమః రక్షార్థం ఆవాహిత శ్రీ సుదర్శనాయ నమః యథాస్థానం ప్రతిష్ఠాపయామి. ఓం భగవన్ మంత్రమూర్తే స్వపదమాసాదజ సాదజ క్షమస్వ ఓం. కలశస్థిత పుణ్యాహజలైన పాత్రాంతరే కించిత్ కించిత్ తోజం నినీయ. ఓం శాంతిరస్తు, ఓం దుష్టిరస్తు, ఓం పుష్టిరస్తు, ఓం ఆయుష్యమస్తు, ఓం ఆరోగ్యమస్తు, ఓం ధనధాన్య సమృద్ధిరస్తు, ఆగ్నేయాం అరిష్టనిర్సనమస్తు, ఈశాన్యాం యత్ పాపం తత్ ప్రతిహతమస్తు, సర్వాః సంపదః సంతు. పద్యలైన పుణ్యాహజలైన సంప్రోక్ష్య చరణం పవిత్రం దిగదం పురాణాని పాప్మానమరాదింతరేమా.
प्राच्यां दिशे वासुदेवो मार्जयन्त वासुदेवाय नमः दक्षिणायां दिशे संघर्षणो मार्जयन्त संघर्षणाय नमः पुण्याहवाचनमु संप्रोक्षणादि कैंकर्यारणि कूडा ఆగమోక్తంగా నిర్వహిస్తున్నటువంటి పవిత్ర దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాము. ధర్మ సంస్థాపనార్థమై అవతరించినటువంటి సత్యస్వరూపుడు శ్రీరామచంద్ర ప్రభు యొక్క వైభవము, శ్రీ సీతారామ కళ్యాణము, భద్రాచల క్షేత్రంలో మిథిలా ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఈ మహత్తర విన్యాస విలాసపూర్వకమైనటువంటి అంశాలన్నీ కూడా భక్తులందరూ నేత్రానందకరంగా ఆత్మానందకరంగా ఉత్తేజకరమైనటువంటి భక్తిరస స్ఫూర్తితో తిలకించి పులకించిపోతూ ఉన్నారు. పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి భగవంతుడు ఆ దేవదేవునికి సంబంధించినటువంటి ఏ అంశమైనా కూడా ఆలకించినా ఏమి అవి మనకెంతో గొప్ప ఆనందాన్ని ఇస్తాయి. అందులో కళ్యాణాత్మకమైన విష్ణు కథలు ఆకర్ణించుచున్ కళ్యాణాత్మకమైనటువంటి అంశాలైతే ఇంకా మరీ తన్మయత్వాన్ని పారవశ్యాన్ని కలిగిస్తాయి. ఆ సంప్రోక్షణాది కార్యక్రమాలతో స్వామి శుద్ధి వంటి కైంకర్యాలని కూడా చేస్తూ భక్తలోకానికి ఆనందం కలిగిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. నయన మనోహరుడు శ్రీరామచంద్రుని యొక్క దివ్యమంగళమూర్తి శ్యామల కాంతిమోహనము సౌమ్య గభీరము సుప్రసన్న రేఖా మృదుహాస భాసురము కన్నులు పండువునైన రామునెమ్మోము అని మహాకవులు అంటారు. ఆ రాముని యొక్క ముఖార విందం కారి ఆ రామ శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆపాదమస్తక జగన్మోహన సౌందర్య కళా విశేషమైనటువంటి అంశాలన్నీ కూడా అందులో ఆయన స్వతసిద్ధంగానే మహా సౌందర్యమూర్తి. ఇక పెండ్లి కుమారుడుగా ఇంకెంత అందంగా ఉంటాడో, స్వతసిద్ధంగా అందచందాలు కలిగినటువంటి వ్యక్తి పెండ్లి కుమారుడుగా అలంకారాలు చేసుకున్నప్పుడు ఎంత అందంగా ఉంటాడో మనం ఊహించలేము. అటువంటి జగదేక సౌందర్యమూర్తి, జగదేక సత్యమూర్తి శ్రీరామచంద్రుడు పెళ్లి కుమారుడై అమ్మవారు పెళ్లి కుమార్తెగా నూతన వధువుగా బంగారంపు పడంతితో సవతి అయి భాషించు శ్రీదేవియో అంగశ్రీధర చంచలాలతయో ఉద్యజ్జీవరత్నంబో అన్నంత ఆనందంగా ఆమె నూతన వధువు ఆ దేవదేవుడైనటువంటి శ్రీరామచంద్రుడు పెళ్లి కుమారుడు. అది చూడరే మోహన రూపం 10 కోట్లు కల భావజ రూపం అంటాడు అన్నమాచార్ల వారు. 10 కోట్ల మన్మధులైనా కానీ ఆ దేవదేవుని యొక్క మహత్తర సౌందర్యానికి ఈడు రారు. అటువంటి ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, దేవదేవుడు, నీలమేఘశ్యాముడు, నల్లని మేని నగవు చూపులవాడు, తెల్లని కన్నుల దేవుడు ఆ స్వామి శ్రీరామచంద్రుడు ఆగమోక్తమైనటువంటి కైంకర్య విధులతో పవిత్ర పాంచరాత్రాగమంతో కూడినటువంటి వేదమంత్రపూర్వకమైనటువంటి విన్యాసాలతో అర్చక స్వాములు ఈ కైంకర్యాలు నిర్వహిస్తూ ఉండగా ఈ సృష్టికి అధినాథుడైనటువంటి స్వామి తాను కళ్యాణమూర్తి అవుతున్నాడంటే అది జగత్కళ్యాణదాయకమైనటువంటి అంశంగా మనం భావించాలి. అటువంటి జగత్కళ్యాణదాయకుడైనటువంటి రాముడు, రామా భవత్ పదాబ్జమకరంధ మధువ్రతమై ఎడందలో ప్రేమమునెల్ల తావక నిరీక్షకి అర్పణ చేసి ఆ విధంగా ఆ దేవదేవుని యొక్క దర్శన భాగ్యము సేవాభాగ్యము పొందగలిగినటువంటి భాగవతోత్తమ లక్షణంతో మనం ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ ఉండాలి. భగవంతునికి అర్పణమైనటువంటి బుద్ధితో ఏ విధంగా హనుమంతుడు తన శారీరక మానసికమైనటువంటి యంత్రాంగాన్నంతా కూడా ఆ దేవదేవునికి సమర్పించాడో అటువంటి ఆ లక్ష్మణోపేతుడు సీతారామస్వామి ఆ దేవదేవుని యొక్క కైంకర్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. భద్రాచల క్షేత్రం చాలా పవిత్రమైనటువంటి క్షేత్రము, మనకందరికీ ఆరాధ్యమైనటువంటి క్షేత్రము. భద్రుడు అనే మహాభక్తుడు పర్వతాకారంతో ఆ దేవదేవుని మెప్పించి తపస్సిద్ధిని పొంది తన సంకల్ప బలానికి తార్కాణంగా శ్రీరామచంద్రుడే అక్కడ వేంచేసి భవిష్యత్ తరాల్లో భక్తలోకాన్ని అనుగ్రహించేట్టుగా శ్రీ రఘురామ చారు తులసీదళ ధామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తరకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. అటువంటి వాడు ఈ భద్రగిరిలో వెలసినటువంటి దాశరథి కరుణాసముద్రుడు. భూపరళామ రామ రఘుపుంగవ రామ త్రిలోకరాజ్య సంస్థాపన రామ
మోక్షఫలదాయక రామ, మదీయ పాపముల్ బాపగదయ్య రామ, నిను ప్రస్తుతి చేసదనయ్య రామ, సీతాపతి రామ. ఆ విధంగా ఈ కళ్యాణ మహోత్సవం ద్వారా సీతాపతి కాబోతూ ఉన్నాడు. అటువంటి రాముని మనం చూస్తూ ఉన్నాం. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం చ సమర్పయామి, పునః సంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం ఓం ఓం. శ్రీమదఖిలాండకోటబ్రహ్మాండనాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచలశ్రీసీతాలక్ష్మణసమేత శ్రీరామచంద్రస్వామినః. తిరుకళ్యాణమహోత్సవాఖ్యే కర్మణి లోకకళ్యాణార్థం శ్రీసీతామహాలక్ష్మీం ఉద్వాహయిష్యే. ఓం అనుహవం పర్హవం పరివాజం పరిక్షతం స్వప్నం దురుదితం తద్విషద్భ్యో దిశామ్యహం. అనుహోతం పరిహోతకం శకునేర్యదశాకునం, పునస్య శృతమక్ష్ణయా తద్విషద్భ్యో దిశామ్యహం. ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరశురస్తుతే ఆతే త్వాభివర్షతి స్వస్తిరే ృత్సదేమోత్సదేష్టమసి నమస్తే అస్తు వామాహి గుంసి నసి వజ్రో నమస్తే స్తు వామాహి గుంసి సామకాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శగుంససి స్వస్తి నశకునే అస్సు ప్రతినసుమన భవ. ఇప్పటిదాకా సీతమ్మ తల్లి రామయ్య తండ్రి పక్కనే కూర్చుంది. భగవాన్ విష్ణు దేవ కృష్ణ ప్రజాపతికి వధార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తను. సీతాలక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు రావణాది రాక్షసులను సంహరించడం కోసమై అవతరించినటువంటి అవతారమూర్తిగా ధర్మ సంస్థాపనాదులు నిర్వహించి తనను ఆశ్రయించినటువంటి భక్తులందరినీ కూడా కటాక్షించి విభీషణాదులకు కూడా పట్టాభిషేకం చేసి తర్వాత తన పట్టాభిషేకం చేసుకున్నారు. ఈనాడు భక్తులై శరణాగతులై దాసులై ఈ శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణ వైభవంలో వారు పాల్గొని చూస్తున్నారా అనిపిస్తూ ఉంది. ఈ భక్తుల యొక్క రూప విశేషాలతో కూడా అటువంటి శ్రీరాముడు, రాముడు అంటే ఆనందింపచేయువాడు, సకల లోకాలను ఆనందింపచేయువాడు, ఆశ్రయించిన దాసులను ఆనందింపచేయువాడు, ధర్మానికి వ్యతిరిక్తులైతే అటువంటి వారిని సంహరించువాడు. సీతాదేవి నాగేటి చారులో దొరికినటువంటి భూసుత జనక మహారాజు యొక్క కుమార్తె. ఆ అమ్మవారిని వారు ఆదర్శ దంపతులై లోకానికి ఆదర్శమూర్తులై పరస్పర ప్రణయ మధురాతి మధుర భావ పరంపరలతో ఎటువంటి ధర్మ సంస్థాపనం చేశారో, శ్రీరామచంద్ర ప్రభు చేసినటువంటి ధర్మ సంస్థాపనకు అమ్మవారు కూడా ఎలా సహకరించారో శ్రీమద్ రామాయణంలో ఉన్న ఘట్టాలన్నీ కూడా అవి నిరూపిస్తూ ఉన్నాయి. రాముడు ఏకపత్నీ వ్రతుడు, రామబాణము ఒక్కసారే ప్రయోగిస్తాడు. మూడు శోభనాలు నీకు నతనికి తగును, నెల మూడు
మూడు శోభనాలు నీకు నతనికి తగును కలకాలము నీచ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ నెలమూడు శోభనాలు నీకు నతనికి తగును కలకాలము నీచ కళ్యాణమమ్మ 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 మమతనిది రామవు నీవైతేను చామన వర్ణమతడు చామవు నీవు రామనామమతనిది రామవు నీవైతేను చామన వర్ణమతడు చామవు నీవు వామనుడౌదురతని వామనయనవు నీవు దురతని వామనయనవు నీవు ప్రేమ భూమి ఇద్దరికి వేరు బలముకటి కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ భగవదర్థం కన్యాం వృణీధ్వమిచ్చష్టౌ శ్రీ వైష్ణవాన్ ప్రేషయిత్వాంబూలాని దత్వా విష్ణోర్ముఖం విష్ణోరాడన సేతుద్వాభ్యాం మంత్రాభ్యాం కన్యాదాతృ సమీపం గత్వా ఓం విష్ణోర్ముఖం వీర్యాడి ప్రభోజయ పార్థివాని విభమేల జాగుం శ్రియో అస్తభాగ్యదుత్తరకుం సధస్థం విచక్రమాణస్త్రేధోరుగాయో విష్ణో రరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణోస్త్యత్రే స్థో విష్ణో సూర్యసి విష్ణోర్ధవమసి వైష్ణవమసి విష్ణవే త్వా ప్రవదే అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార పరబ్రహ్మ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేజ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ శర్మణాన్నత్రే అనంత వేదాధ్యాయినే పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహ నారాయణ శర్మణ పౌత్రాయ వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వాసుదేవ శర్మణ పుత్రాయ అంగరేదాధ్యాయనే పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వాసుదేవ శర్మణ అయ్యా అనంత వేదాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ భద్రాచల శ్రీరామ నారాయణ స్వామినే వరాయ చతుర్వేదాధ్యాయినియాజ్ఞ విశ్వంబరే నిరాకార సాకార శివ జినేశ్వరత్రయార్హే ప్రవరాన్విత
सौभाग्य गोत्रोद्भवांबर शर्मणोनत्रेदाध्याये भाग्य विश्वंभरे निराकार साकार जग जगेश्वर त्रयारुहे प्रवरान्विता सौभाग्य गोत्रोद्भवागर धर्मण पौत्री यजुर्वेदाध्याये भाग्य विश्वंभरी निराकार साकार चित जगेश्वर त्रयारुहे प्रवरान्विता सौभाग्य गोत्रोद्भवार्णव शर्मण पुत्री यजुर्वेदाध्याय भाग्य विश्वंभरी निराकार साकार चित जगेश्वर त्रयारुहे प्रवरान्विता सौभाग्य गोत्रोद्भवान् सीता महालक्ष्मी नाम्नी इमां कन्यां वृणीध्वं वृणीमहे दास्यामि अंदा कुमार चेप्पंडि दास्यामि वधूवरुलु कादु केवलं अवतारमूर्तुलु आदर्शमूर्तुलु कारणजन्मुलु धर्म संस्थापन कोसमे ఈ జగత్తులో అవతరించినటువంటి వారు అనే అంశం తెలియడం కోసమే లోకోత్తరమైనటువంటి ఎంతో వైశిష్ట్యాన్ని సంతరించుకున్నటువంటి ఆ అంశాలన్నీ కూడా మనకు అర్చక స్వాములు తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ చూచినా కిటకిటలాడుతూ ఉన్నటువంటి ఈ భక్తజనము, ఈ జనమంతా కూడా ఆ పవిత్ర గోదావరి తీరంలో భద్రాచల క్షేత్రంలో శ్రీరామచంద్ర ప్రభు యొక్క పవిత్ర పాదపద్మ సన్నిధిలో ఈ కళ్యాణ ప్రాంగణంలో ఆసీనులై ఎందరో ధన్యులు. ఇవన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి మనమంతా కూడా ఎంతో ధన్యులము. అదృష్టాన్ని ఆ భగవంతుడు మనకు ప్రసాదించినట్టుగా భావిస్తూ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కైంకర్యాలతో ఏ దేవదేవుడు భాషిస్తూ ఉన్నాడో ఆ శ్రీ వెంకటేశ్వరుడే ఈ శ్రీరామచంద్రుడు కూడా అనే భావన. వెంకటాచల స్థల పురాణాదులు కూడా శ్రీరామచంద్రుని యొక్క అవతారానికి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి అనుబంధాలు కూడా ఎన్నో ఐతిహ్యాలతో తెలియజెప్పడం జరిగి ఉన్నది. అటువంటి ఆ సీతాలక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు ఈనాడు ఈ వైభవాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. చక్కెరమాని వేము తినజారిన కైవడి మానవాధముల్ పెక్కురు బక్కదైవముల వెమునగొల్చదరట్లు కాదయ్యా, మృక్కిన నీకు మృక్కవరే మోక్షమ సంగిన నీవెయ్యవలన్ తక్కిన మాటలు ఏమిటికి. దశరథీ కరుణాపయోనిధి మోక్షప్రదాత ముక్తిప్రదాత జీవులకు సమస్త సుఖములు అభీష్టములు ఇచ్చే దేవదేవుడు ఈ శ్రీరామచంద్ర ప్రభు. విష్ణుకుం సరస్వతేగుం సహితారం చ భాజినం సోమగుం రాజానం వరుణమగ్ని భన్వార భావహే ఆదిత్యాన విష్ణుకుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం యత్రాధివేత్రాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఆవాహయామి భూమ ఐం హ్రీం శ్రీం శ్రీయై నమః. తదా విష్ణోరాడమ సేద మంత్రేణ ప్రతిసరమభిమంత్ర్యా విష్ణోరాడమసి విష్ణో పృష్ఠమసి విష్ణోస్తత్రే స్థో విష్ణో శూరసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా గంధద్వారామిది యజ్ఞోపవీతమభిమంత్ర్యా గంధద్వారాంగురాధరిషాన్నిచ్చ పుష్టాంగరీషీ ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. యజ్ఞోపవీతాధిష్టాన దేవతాయ శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆవాహిత శ్రీమన్నారాయణాయ నమః శ్రీమహాలక్ష్మ్యై నమః. అర్ఘ్యం సమర్పయామి గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపమాఘ్రాపయామి దీపం సందర్శయామి. సర్వగంధవాహ జనమస్వాహ
भूम बुद्धि इत्यस्व जात वेदो पग्नं निरृतिं मम पशुश्च मह्यमावह जीवनं च दिशो दशा श्रीरमण गोविन्द गोविन्द ధ్రువదేవానందరం శుద్ధాధ్వనియం సమర్పయామి ఓం సంకర్షణాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః నానావిధ పరమళ పత్ర పుష్పాణి సమర్పయామి శ్రీయే నమః ఓం భూం భూమ్యే నమః ఓం నీలాయై నమః ఆవాహి దేవతాభ్యో నమః ఫల నివేదనం సమర్పయామి సకలోపచార పూజాన్ నమస్కారాన్ సమర్పయామి తాంబూలం సమర్పయామి సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ బాహ్యదేవతాభ్యో నమః సకలోపచారాన్ సమర్పయామి యథాస్థానం ప్రతిష్టా భజామి ఓం భగవన్ మంత్రమూర్తే స్వపదమాసాదయ సాదయ క్షమస్వ తదః ధ్రువందే రాజేంద్రేణ శ్రీ సీతామహాలక్ష్మీ దేవ్యాః కటిస్థానే యోక్త్ర ధారణం కృత్వా పుత్రం దశరథస్యాద్యం పుత్రీం జనకభూపతేః వశిష్ఠానుమతాచారం శతానందమతానుగాం కౌసల్యాగర్భసంభూతం వేదిగర్భోదితం స్వయం పుండరీక విశాలాక్షం స్ఫురదిందీయవరేక్షణాం చంద్రికాంతారణాం భోజం చంద్రబింబోపమానం మత్తమాతంగగమనం మత్తహంసవధూగతం చంద్రాద్రభుజామధ్యం కుంకుమార్ద్రకుచస్థలీం చాపాలంకృతహస్తాబ్జం పద్మాలంకృతపాణికాం శరణాగతగోప్తారం ప్రణిపాత ప్రసాదికాం కాలమేఘనిభం రామం కార్తస్వర సమప్రభాం దివ్యసింహాసనాసీనం దివ్యశ్రగ్వద్రభూషణాం అని సీతారామస్తోత్రాన్ని చేశారు హనుమత్స్వామి. సీతారాముల తత్వాన్ని మహత్వాన్ని తాను విశదీకరిస్తూ లోకానికి హనుమంతుడు చెప్పినటువంటి స్తోత్రం. అంటే ఈ వధూవరులు సీతారాములు వధూవరుడైనటువంటి ఈ అవతారమూర్తులు ఎంత శోభాయమానంగా వారు ప్రకాశిస్తున్నారు. చాపాలంకృత హస్తాబ్జం చాపం ధరించిన వాడు రాముడు, పద్మాలంకృత భూషణ పద్మం ధరించినటువంటి అమ్మవారు లక్ష్మీదేవి, తమ్మికేలుండ పెరకేల దండయిచ్చు లేమురుడిపెడు లేజూపు లేమతోడా తొలకు దయదెల్పు చిరునవ్వుతోడా అన్నట్టుగా ఆ అమ్మవారు అరవిందపాణి, తన చేతల్లో లీలారవిందాన్ని ధరించినటువంటి లక్ష్మి. ఆ లక్ష్మీయే రామావతారంలో దేవదేవుని యొక్క దేవేరి సీతాదేవి. అటువంటి వారి యొక్క కళ్యాణ విశేషణంలో ఆ దృశ్యాలన్నీ కూడా మంత్రపూర్వకంగా ఎన్నో సేవాభాగ్య కైంకర్య ధురీణమైనటువంటి అంతరంగాలతో నిష్ఠాగరిష్ఠులై నిర్వహిస్తున్నటువంటి ఈ విశేషాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాము. శ్రీరామచంద్రుడు వేదవేద్యుడై పురుషోత్తముడై మహనీయమైనటువంటి సద్గుణాలకు సమస్త సద్గుణాభిరాముడై శోభించినటువంటి ఆ త్రేతాయుగంలో మహర్షులంతా కూడా, విశ్వామిత్రుడు వశిష్ఠుడు వంటి మహర్షులంతా కూడా ఈనాడు ఈ కళ్యాణ మహోత్సవంలో ఉన్నారా అనిపిస్తూ ఉంది. ఆ అర్చక స్వాముల్ని ఆ భక్తులందరినీ కూడా చూస్తూ ఉంటే అటువంటి స్వామి అన్నమాచార్య వారు వర్ణించినట్టుగా నెలమూడు శోభనాలు నీకు నతలికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ. ఒక్కసారి ఆ కళ్యాణ మహోత్సవాన్ని చూస్తే కలకాలం కూడా ఆ కళ్యాణ మహోత్సవ విశేషాలన్నీ కూడా మన మనస్సులో చెరగని ముద్ర వేసే అంశాలు. అటువంటి
సమస్త లోకోత్తర గుణాభిరాముడైనటువంటి దేవదేవుడు ఆ నామధేయమే తన వరుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు వేదమంత్రపూర్వకంగా యజ్ఞోపవీతాన్ని ధరించి గృహస్థాశ్రమ దీక్షా విశేషంతో ప్రకాశిస్తున్నారు. భగవంతుడు తాను అనంత గృహస్థుడు, జీవులంతా పరిమితమైన గృహస్థాశ్రమం. రామచంద్ర మహాప్రభువుకి పరమ పవిత్రమైనటువంటి మాంగళ్యాన్ని భక్తలోకానికంతా కూడా చూపిస్తూ సీతాలక్ష్మీదేవి యొక్క మాంగళ్యధారణ మహోత్సవాన్ని తిలకించే భాగ్యాన్ని భక్తలోకానికి ప్రసాదిస్తూ ఉన్నారు. అటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ మహత్తర దృశ్యము, సీతారాములు ఈ మాంగళ్యధారణ మహోత్సవం చేత వారు ఇప్పుడు గృహస్థులైనట్టుగా, ఈ సమస్త సృష్టి ఆ దేవదేవుని యొక్క గృహస్థాశ్రమంలో అంతర్భాగమే. మనం కూడా ఆ స్వామి యొక్క గృహస్థాశ్రమంలో, ఆ గృహంలో సభ్యులుగా, భక్తులుగా ఉండగలుగుతున్నాము. అలాగా వారు గృహస్థాశ్రమ దీక్షా స్వీకారం చేశారు అంటే సమస్త జగత్తులను కూడా రక్షించే భారాన్ని ఇదివరకే స్వీకరించి ఉన్నారు, ఇంకా స్వీకరిస్తున్నారు, మరీ మరీ స్వీకరిస్తూ ఉన్నారు. ఆ నిత్య కళ్యాణమూర్తులు అనే విన్యాసాన్ని మనకు స్ఫురింపజేస్తూ ఈ మాంగళ్యధారణ మహోత్సవం నేత్రానందకరంగా జరిగినటువంటి ఈ అంశము, బంగారంపు పడంతితో సవతియై భాషించు శ్రీదేవి, ఆ సువర్ణాభరణాయమాన దగద్ధగాయమానమైనటువంటి మహా సౌందర్య విశేషంతో ప్రకాశిస్తున్నటువంటి సీతాలక్ష్మి, అనేక పుష్పాలంకారాలు, అనేక ఆభరణాలు, అలంకారాలు, అలాగే నూతన వరుడైనటువంటి స్వామివారికి కూడా ఆ అలంకారాలు ఇవన్నీ చేశారు అంటే వారు స్వతసిద్ధంగానే మహా సౌందర్యమూర్తులు. అన్నమాచార్య వారు చెప్పినట్టుగా అమ్మవారు ఆ అలంకారాలని ఎందుకు చేసుకుంటారు? గంధము పూసే వేలే కమ్మని మేన, ఈ గంధము నీ మేని తావి కంటే ఎక్కువ అన్నట్టు స్వతసిద్ధంగానే ఆమె మహాగంధవతి. నయశ్చిక్రాయ విద్మహేతి నారాయణాస్త్రేణ చ పాదారవిందయోరగమంత్ర్య. ఓం నయశ్చక్రాయ చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్. తదాహమం మే గంగేతమంత్రేణ పుష్పోదకస్తవరం కుర్యాద్. ఇమం మే గంగేస్తామగం సజతృష్ణయా తదార్చన ప్రార్చన హృణ్యరుద్రాభ్యాం మంత్రాభ్యాం ద్వితీయ సువర్ణాభరణై శ్రీరామచంద్రమలం కృత్యా. వరపూజ అని అంటారు ఈ వరపూజ. గృహస్థాశ్రమ స్వీకార బంధురమైనటువంటి ఈ వివాహ మహోత్సవ భద్రాచల రామదాస స్వామి ఈ శ్రీరామచంద్రుని సమర్పించినటువంటి ఎన్నో ఆభరణాలు, మే సింహాసనంగా జరిగే ఉత్సవము ఈ కళ్యాణ మహోత్సవం. అథ మధుపర్కం దది మధుజన మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ రూపస్తరణమసేత్యపః సమర్ప్య. అనంతరం విష్ణుర్మధువార్దాజే ద్వాభ్యాం
मंत्राभ्याम मधुवर्कम अभिमंत्रियाम इदं विष्णुर्विचक्रणेर्धातदेवदं सबोधनस्वायं सुरे ओम मधुवातारतायते मधुक्षरं दिहन्धमाभेन संदोषधे मधुक्तमुतोषसे मधुमक्पाथ्यमगुम्रजा मधुक्योरस्तलप्पिता मानोवरस्पतिर् मधुमागुमस्तु सूर्या ष्टीम विराजो दोहोसी विराजो दोहमसीय विराजाष्टीम अमृताभिधानमसि तदनन्तरम् एवं वस्त्राणि वस्त्रं दद्यात् एवं वस्त्राणि भसावसाधे यवो रक्षत्ता मन्दमो हसर्गा अवादरतमनुता निश्वासते మధుపర్ కములు సమ నూతనవరుడైనటువంటి వధూవరుడైనటువంటి శ్రీరామచంద్రుడు పవిత్ర సమర్పణలు జరుగుతూ ఉన్నాయి. ఈ పవిత్ర సమర్పణలు చూస్తూ ఉన్న మన మనస్సు కూడా పవిత్రమై ఆ దేవదేవునికి అంకితం కావాలని మనం సంకల్పించుకోవాలి. అలనాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువుకు సీతాలక్ష్మికి వివాహ మహోత్సవం జరిపించినటువంటి మహర్షి విశ్వామిత్ర మహర్షి. ఆ విశ్వామిత్రుడు వశిష్ఠాదులంతా కూడా లక్ష్మిని అన్వేషించి రాముని కళ్యాణం జరిపించారు. అలాగా నిత్యానపాయిని నిరవధ్య స్వరూపిణి ఆర్ద్రాంతరంగా ఈ లక్ష్మీ అమ్మవారు సీతాదేవి. ఆ తల్లి ఆశ్రయించిన వారికి ఎటువంటి అపాయాలు లేకుండా బిడ్డలను కాపాడుతుంది. నా తల్లి జనని శిరోమణి కృపానందైకవల్లి రమాస్ఫీతాంగ అనపాయిని శిరుల రాశింగూర్చు భాగ్యోదయ అని మహర్షులంతా కూడా ఆ తల్లిని ఆశ్రయిస్తారు. ఆ లక్ష్మీదేవిని, ఆ సీతా లక్ష్మీదేవిని. అటువంటి రాముడు ఆహ్లాదబంధురమైనటువంటి శైత్య కృపా చంద్రికా వీచురలో రోచురలో భక్తలోకాన్ని కటాక్షిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు ఈనాడు పెండ్లి కుమారుడుగా. అటువంటి ఆ రాముడే వెంకటాచలంలో ఉన్నటువంటి దేవదేవుడు కూడా. సప్తాదృష్టిత వెంకటేశ్వర లసత్ సాకార త్రేతాయుగీ సప్తార్చిర్ మహితాన్వాయ శశి కౌసల్యా తనూజా హరి సప్తాంభోనిధులన్ హసించడి కృపా సంభార. ఏడు సాగరముల తరంగములు కూడా, ఆ తరంగముల వేగములు కూడా ఈ దేవదేవుని యొక్క దయాతరంగముల దయాసముద్ర తరంగముల వేగానికి సమానం కావు. అటువంటి సప్తసాగర తరంగ రోచులను కూడా పరిహసించే కృపా తరంగ రోచులు కలిగినటువంటి ఈ రామచంద్రుడు, ఆ రామచంద్రుడే సప్తగిరులపై వెలసినటువంటి స్వామి కూడా. స్వామికి
భక్తులంతా సమర్పించినటువంటి మధుపర్కములు నూతన వస్త్రములన్నీ కూడా అలంకారం చేస్తూ అటువంటి జగదేక మనోహరుడైనటువంటి ఆ స్వామి యొక్క ఆ జగన్మంగళదాయకమైనటువంటి రూపాన్ని విరాణ్మూర్తిని మనం చూస్తూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో. అటువంటి శ్రీరామ స్పృహణీయ యాగవర సంశిష్ణాస్మదీయాత్మ వేదీ రంగము మన హృదయమే అటువంటి పవిత్ర వేదిక కావాలి, కళ్యాణ వేదిక. సత్యం కన్యాదాన పూర్వగంధత్వా ప్రతివచనం పరిపాలయామి మహాసంకల్పం కుర్యాద్ ప్రణనజమ్యా. ఓం 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 త్రిమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే. ఓం శ్రీమంజానంద సంతన్యమానాన్యనివార్య వీర్యస్య అఖిలలోక పరిపాలన పరాజనస్య భగవతో నారాయణస్య మహాదలోక మధ్యే బ్రహ్మాండమే వ్యక్త వ్యక్త మహదాంకార భూవ్యక్తేజో వాయ్యాకాశాజ్జావరణే రావృతే బ్రహ్మాండ ఖండ మండలే ఆధార శక్తి కూర్మానంతా జ్యష్ట దిగ్గజో ప్రతిష్ఠిత అదల వితల సుతల తలాదల రసాదల మహాదల పాదాలాది సప్తలోకానాం ఊర్ధ్వభాగే సువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోవాయే అనేక ఫణిరాజదేశస్య సహస్రభ్రహ్మాండమండల మండితే దండోత్తంభితేక్షేరత్వాదోదకాన్నవపర్వతజంబో ప్లక్షకుచక్రం చాగజాల్మలే పుష్కరాగ్య సప్తద్వీపదీపితేగంధర్వచారణ భారతేది నవఖండాత్మకారణ్య చంపకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుషారణ్య జంబుకారణ్య సహ్యారణ్యేతి దశారణ్యేర్వసిదే అయోధ్యామధురామాయ కాశీ కాంచీ అవంతికా ద్వారకాపురీత్యాది మహాపుణ్యనగరీ భూపశోభితే తత్కులాచలేభ్య ప్రజలిత కాళిందేనం మదా గోదావరీ గండకీ కృష్ణమేణే తుంగభద్రా కావేరీ కనకావతి చంద్రభాగాభినాగిరి యమునా ప్రభుత్య పుణ్యనగరే సహస్ర ప్రసరే జాల మధ్య దేశాంగమండలింగకాంభోజనాశ్మేర గాంధార మగధ మద్రమళవ నేపాళ దౌలగోళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశద్దేశ విరాజితేర్ణేర్దక్షిణాలి సింహాలంకేతన ఖండ మండుతేమౌ శ్రీరంగ వృషగిరి సత్యవ్రత యదుగిరి పాండురంగ హోబిల ప్రభుతి భగవద్దివ్య దేశానామ్రవర్ణి కావేరీ వయస్విని కృతమాలా బాహుదా సువర్ణముఖీ పినాకిని కృష్ణానదీనాంజోత్తర దేశే శ్రీమద్గోదావర్యా ఉత్తర తటేఖిల పుణ్యక్షేత్రాదిక హిమవన్మేరోర్దక్షిణ దిగ్భాగే ద్వీపే భరత వర్షే భరతఖండే శ్రీరంగస్య ఉత్తర ప్రదేశే గంగా గోదావరి మధ్యదేశే దండకారణ్యే రామక్షేత్రే అస్మిందృకళ్యాణ మండలే భూమండలస్వ్రస్థత భవస్సు వర్మహర్జన స్తపత్సత్యలోకానాం
उपरि ब्रह्मांड गडाहस्योपरि भागे उपरि भागे आवरण महांधकार से उपरस्थित कोटिबंध्यर्केन्दु दिव्य विमानैकुंडाख्ये तमजानंद मंडपे शक्ति प्रकृति कौर्मानंद धर्माज्येष्ठ मूर्ति धारितोपरि सहस्र दल परिमित महापद्मस्य वादीशानंद दले श्रीमलाज्येष्ठभिः प्रवृतः कर्णिकोपरि सात्विकादित्रयान्विते अग्निमंडलाय मंडल प्रकाश दिव्य सिंहासनस्योपरि प्रतिष्ठितस्य अखिल जगन्मातृश्री भुवनीलाभिः परिसेव्यमानस्य प्राचीनादिशान पर्यन्तं वासुदेवादि मूर्तिभिस्तेषां शक्तिभिः परिसेव्यमानस्य आदिवराहाद्यष्ट विद्येश्वरैः परिसेव्यमानस्य तद्बहिः स्वदर्शनाद्यायधारभिः परिसेव्यमानस्य अनंतगरुड विश्वक्सेनादि नित्यैः परिसेव्यमानस्य द्वाराध्यक्षैः चण्डादि द्वारपालैः परिसेव्यमानस्य पंचकालपराजनैश्चकर्म निष्ठैः अखिल जगत् सृष्टि कारण कर्तृभो भगवतो वासुदेवस्य कौस्तुभ मणिकुण्डल मण्डित देवदेवस्य श्रीमन्नारायणस्य अवतीर्ण कासार भूत माधवय भक्तिसार षट गोप कुल शेखर विष्णु चित्त भक्तांग रेणु परकालादि दिव्य क्ष राम मिश्र यामुन गोष्ठी पूर्ण वरदंग गांजी पूर्णाधि रावण सूरिभि रामानुजादि स्वाचार्य वर्यैः भृगुबलस्य बलः क्रतुमरीचि दक्षांगीरस अत्र संज्ञकैर्महर्षिभिः नव ब्रह्मादिभिः स्तूयमानस्य नन्दन सनत्कुमार सनत्सुजात बिरादर पुण्डरीक व्यासाम्बरीश बलिरुक्मांगदार्जुन विभीषण हरमत गरुड शेष वाल्मीक्यादि परम भागवतोत्तमैः संस्तूयमानस्य कटाक्ष वीक्षमाण संजलित सहस्राक्षादि विजय विभव विलासायाः सकल लोक जनन्याः कमलालयायाः कमल सलील संभागित मृदु चरण कमलस्य श्रीमन्नारायणस्य दिव्याज्ञया प्रवर्तमानस्य विष्णु दिव्य नाभि कमल संभूतस्य कल जगत् सृष्टुः परार्ध जीवनः चतुर्मुख ब्रह्मण प्रथम वरार्धानन्तरं द्वितीय वरार्धे प्रथम मासे वक्षे प्रथमे हनीयामे मुहूर्ते दश घटिकायां मम प्राणायाम काले नाम देय सुन्दर समये अर्धवानन्द कूर्म श्वेत वराह दावित्री मनु ब्रह्म प्रलयाख्यदप्तकल्पानां मध्ये श्वेतवराहकल्पे स्वारोजुज उत्तम दामधरैव ददाक्षुष वैवस्वत सूर्याग्निधर्म ब्रह्म रुद्रगाच्च भौच्य चतुर्दश मन्दराणामन्तरे सप्तमे वैवस्वत मन्मन्तरे सप्तति महायुगानां सप्तविंशति गते विंशतितम महायुगे द्वापरयुगेषु गतेषु द्वात्रिंशत् सहस्रान् चतुर्लक्ष संख्याख्ये वर्तमाने कलियुगे रमपादे युधिष्ठिर विक्रमशा विवाहन विजयाभिनन्दन रूप नागार्जुन शकानां मध्ये श्रीवाहन शके अस्मिन् वर्तमानं व्यवहारीग चांद्रमानेन प्रभवादि षष्ठ संवत्सराणां मध्ये विलम्बे नाम संवत्सरे उत्तरायणे ऋतौ चैत्रमासे श्रीरामनवम्यां कुम्भपक्षे श्रीरामनवम्यां वादरावादर इन्दुवासरे पुनर्वसो नक्षत्रयुक्ते शुभयोगे शुभकरण एवं गुणविशेष विशिष्टे मुहूर्ते अंता कूडा मम अनुकोंडि यजमानस्य जन्म प्रभृति बाल्य कौमार यौवन वार्धक्येषु ज्ञानाज्ञानतो मनोवाक्काय कर्म कृतावृत्तावृत्त प्रकीर्ण काक्रांत समस्त दुरित क्षयद्वारा बालकाभिः सप्तर्षमण्डल पर्यन्तम्
श्रीविश्वलोक निवास निवास सिद्ध्यर्थम् भक्तजनानां सकल लोकानां सकल चेतनानां क्षेम स्थैर्य वीर्य विजय अभयायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं लोक कल्याणार्थं श्री पांचरात्र शास्त्र दिव्यागमोक्त प्रकारेण सालंकृता सहिरण्योदका कन्यादानं करिष्ये अंदा कुमार चेप्पंडि मया सह दश पूर्वेश दशापरेश मध्वंस्यानां पितॄणां उत्तीर्य शाश्वत श्री विष्णुलोक निवास सालंकृता हिरण्योदक कन्यादानं करिष्ये ओम ओम हिरण्यगर्भसमवर्तताग्रे भोजस्य जातः पजरे काचित् सदाधार पृथिवीञ्जामुतेम कस्मै देवाय हविषाय धेम कन्यादानमन्त्राण्यां कनकसम्पन्नां कनकाभरणे युताम् कन्ये मे अग्रतो कन्ये मे देव पार्श्वयो गर्भतो भूयात्तद्दानान् मोक्षमात्मजः पञ्चभूताः साक्षिण्यः सर्वदेवताः कन्यां प्रदास्यामि पितॄणां धारणाय च कन्यां सर्वदेवताः सुशीलाय सुधीमते प्रयतोऽहं प्रदास्यामि धर्मकामार्थं सद्पुण्यार्थं सालग्राम गोभूधर्म्यदानादि षोडशतमः दानानि करिष्यामि राजक्रय भुवनानि चतुर्दश गर्भगर्भस्तमेमबीजं विभावसो पुण्यफलदम् अदशान्तिं सर्वशस्त्राश्रया भूमिं वराहेण समुद्भवाम् पुण्यफलदम् अदशान्तिं प्रयच्छ मे बाहुभ्यां भूतोऽस्ताभ्यां मृदगृह्णामि यं सीता मम सुधा साधभरमधेरवा प्रदेच्छचेनां भद्रन्दे पाणिं गृह्णे स्वपाणिना पतिव्रतामहाभाव छायायेऽनुगता सदा देवानुगता सदा प्राक्षिपद्राजा मन्त्रभूतञ्जलं तदा चेप्पण्डि लक्ष्मीं लक्ष्मीराब्धे क्षीराब्धे अनयामिनी मारिणीगात्मजागात्मजा दास्यामि दास्यामि लोकनाथाय लोकनाथाय अरविन्दालय अरविन्दालय कन्यादानेन कन्यादानेन भगवानात्मकः रामचन्द्रः रामचन्द्रः प्रीतः प्रियः प्रसन्नः सुप्रसन्नः वरदः वरदः भवतु भवतु गोत्रोद्भवाय साक्षात् श्रीमन्नारायणस्वरूपाय श्रीभद्राचल श्रीरामनाथाय स्वामिने वराय सौभाग्य गोत्रोद्भवाम् साक्षात् लक्ष्मीस्वरूपाम् श्री श्रीसीतामयी नाम्नी इमां कन्यां प्रदास्यामि अंदा मरो कुमार चेप्पंडि प्रदास्यामि प्रदास्यामि लोकाधार प्रकारेण मंगलाष्टकचूर्णिक पठनं कुर्यात् ओम श्रीमद्व्यासपराशरार्जुनसुखप्रह्लादनाघान्तकाः
శ్రీకంఠధ్వ పుండరీ గరువాద్ భీష్మాంబరీషోద్ధవా క్రూర వశిష్ట నారద పయో జాతాసనా భాగ్యద ఏతే భాగవత విభీషణ ముఖా కుర్వంతు దయాపరస్య భువనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విజిత శ్రీ సోదరస్య ప్రభు పంకజలోచనస్య బహుధానంతాని నామాని నానా మంగళ కారణాని సతతం కుర్వంతు సరస్వతీ చ గిరిజాహల్యా చ మండోదరీ పాంచాలీ ఘట సంభవశ్చ రమణీ సీతాశ్చ చిరోహిణీ గణమేఖలా గుణవతీ దేవక్యుషారుంధతీ కౌసల్యాది సమస్త పుణ్యవనితాః కుర్వంతు గంగా భోగవతీ కళింద తదయా భాగీరథీ నర్మదా గాయత్రీ భవనాశనే గుణవతీ కన్యానదీ గోమతి వేగవతీ సువర్ణవదనా గోదావరీ గండకీ కావేరీ జగముద్వరీతి సరిధావధానా శ్రీకాంతా కుచ కుంభ కుంకుమ పరీరంభో గుణానాన్ని పూర్వాచార్య గుణాబోధన కరస్రే పంచరాత్రాగమై విశ్వక్షేణ విభీషణ ప్రభుదిర్భక్తై సదా సేవితః ఆయాద్వా భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం శ్రీరామానుజ భట్టరార్య శఠ గోపానంద సంకర్షణ శ్రీ సోదర్శన పాంచజన్య భరతాచార్య మహావైష్ణవా శాస్త్ర పురాణ వైష్ణవ కథాలాపై సదా సేవితః ఆయాద్వా భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళంగే గౌరాచలేంజనగిరౌ సింహాచలే మందిర్ వైకుంఠే కనకాచలే గిరిపదే నారాయణఖ్యాచలే లోకాలోక మహాచలే నిషధే పుణ్యే చ పుష్పాచలే ఆయాద్వా భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా విశ్వామిత్ర పరాశరార్జున సుఖ ప్రక్లాద రుక్మాంగదా విశ్వక్సేన విభీషణౌ చ హనుమాన్ శ్రీవైనతేయాదయర్భగవతోత్తమై ప్రతిదినం సంసేవ్యమానోత్సుకః ఆయాద్వా భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా సావధానాష్టాదీతి సహస్రాణి బ్రహ్మాండాగ్రయమనైర్వాయు కుబేర ఈశానాద్యష్టలోకపాలకానాగోడి మణిమయాజ్వల్యమాన నారాయణ పాదారమిందోడి దేవతానాయ కాశ్యప మరీచి వామన జాబాలి గౌతమ వశిష్ట యాజ్ఞవల్క్యాది గర్భమందిర సుఖనాశికాస్తూపి మధ్యరంగమదాస్తాన సౌధాంతరాళ గోపురావరణ ప్రాకార పచనాలయ వృత్త మంటప యాగశాల ఆజ్యనేక మంటప రత్నవేదికాది మహామంటపానాద పశుమేధ అశ్వమేధ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది సమాధర్మనాలాయర ప్రబంధ తర్క మీమాంస వేదాంత భాష్యాగమ శబ్ద శాస్త్రాణ భారత రామాయణ భాగవత పాంచరాత్ర అష్టాశ పురాణాదిగత కూల విచిత్ర వలయ గంధ పుష్పాక్షత కుంకుమ గోరోజ దూర్వాంగుర కుంకు అప్కర్పూర కస్తూరి గాలి శోభన ద్రవ్య స్వస్తి పుణ్యాహవాచనంకురార్పణ తీర్థాన్వయ భేరీదారణ కుంభస్థాపన దేవతాహ్వాన దేవతా మహోత్సవాది అష్టోత్తర శత సంహితా సారానేన పాంచరాత్ర యాత్ర దివ్యాగమోక్త ప్రకారేణ లగ్నస్య తిథివార నక్షత్ర లగ్న హోరాద్రే కారణవాద ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంతకారాం నిరంతరమనుకూలానా శోభనానా సర్వే గ్రహాస్ నక్షత్రా శుభయేకాదశ స్థాన ఫలద మనం ఏడాదిగా ఎదురు చూస్తున్న శుభవేళ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి శుభలగ్నపు వేళ సమయమైంది. రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత వేద వేదాంగ తత్వజ్ఞః భవరాజా విశామయం ఏవై ధ్యామి
पर्वत इमानी चाचनी इंद्रि भेह ध्रुवस्तिष्ठ इह राष्ट्रमुधारया अभिनिष्ठ मृदन्यतः अधरे सन्तु शत्रवः इंद्रिव वृत्रः निष्ठ अपः क्षेत्राणि संजयन्नो इंद्र एन मणिधर ध्रुवं ध्रुवेण हरिषा तस्मै देवाधिप्रवन्द अयं च ब्रह्मणस्पतिः ॐ ध्रुवं मुहूर्तस्तु रमा रमण गोविंद गोविंद रामचंद्र भगवान जलकर बेल्लम धरिंपचेयडमु मांगल्य धारणमु अंशमे आगमोक्तमैनटुवंटि मंत्र कैंकर्य विधुलतो అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. వేద వేదాంగతతో ఈ జగత్తును శోభింపజేసినటువంటి వాడు, ధర్మ సంస్థాపనం చేసినటువంటి దేవదేవుడు, ఈ మహావైభవోపేతుడైనటువంటి శ్రీరామచంద్రుడు. సూత్రోదంతరంగులం బంధయే ద్వాదశం సూత్రం హరిద్రాచూరలేపనం సూత్రమూలే తతో గౌరీ సూత్రమధ్యే సరస్వతీ सूत्राग्रे तु महालक्ष्मी सौमंगल्याधिष्ठा देवताभ्यो नमः. भूम श्री श्रीयै नमः. भूम भूम भूम्यै नमः. भूम नीम नीलायै नमः. आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्ते स्वर्घं समर्पयामि मुखे आजमनीयं समर्पयामि औपचारिक स्नानं समर्पयामि अपोहिष्टमयो भुवस्तान भूर्जे दधातन शिवतमोरस्तस्य भार्ये देहनः शतीरिव मातरः तस्मारङ्गवाम भोजस्य क्षया यजन्नथा भोजन यथा च नः स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धादमनीयं समर्पयामि वस्त्रं समर्पयामि ॐ इमं वस्त्राणि भेहसावसाथे क्षत्रावन्दवो सर्गामृतानि विश्वा मित्रावरुणा सतेथे वस्त्रयुग्मं समर्पयामि उत्तरीयं समर्पयामि ऊर्ध्वपुण्ड्रं धारयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेः सहजं परस्तात् आयुष्यमक्रियं प्रतिमं च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः धरान्दुराधरिषान्नित्यपुष्टां करीषिणीश्वरीं सर्वभूतानां समर्पयामि ते परायणे दुर्वा रोहन्तु पुष्पिणी हृदाश्च पुण्डरी समुद्रस्य गृहाहि मे ते दक्षिणतो वृषभये धिहव्यः रोजयाजिनपराजयाभिराजो राजसुराजयाति साक्षाद्दीपं सन्दर्शयामि रमण गोविन्द సిగ్గరి పెళ్లి కూతుర సీతమ్మ దగ్గరి సింగార బొమ్మ తలవంచకమ్మ అని అన్నమాచార్యుల వారు సీతారామచంద్రుల యొక్క కళ్యాణ మహోత్సవంలో ఆ అమ్మవారిని స్వామివారిని వర్ణిస్తూ సభక్తిహంగా చెప్పినటువంటి మాటలు
సిగ్గరి పెళ్లి కూతురా సీతమ్మ, దగ్గరి సింగార బొమ్మ తలవంచకమ్మ, అల్లవాడే రాఘవుడు అరువిల్లు విరిచరు నీకై, నేడే పెండ్లాడి ఇదివో నిన్ను, ఎల్లగా జనకుడు నిన్నిచ్చినట వీడే, ఎల్లవిరి నీ మాట వినవమ్మ. అది పెళ్లి తెరయెత్తిరి అండరే వశిష్ఠుడుండే, చదివిరి మంత్రాలు శిశచల్లవమ్మ, మొదల రాముని కంటే ముంచి తలంబ్రాలు ఓసి సుదతి అతని మోము చూడవమ్మ. కంకణ దారాలు గట్టి కాలుదృక్కితిరి మీరు, కొంకాన భువమందిరో పుత్తురుడమ్మ అని వివాహ విధిలో అంశాలన్నీ కూడా అన్నమయ్య వర్ణించారు. మంగళ నీరాజన దీపం సందర్శయామి. ఆవాహిత మంగళ్యాధిష్టా దేవతాభ్యో నమః, యథాస్థానం ప్రతిష్ఠా భజామి. ఓం రాజీవనయన కామిన్ అచ్చర మెరుంగు బోండ్ల తెరంగులు ఎరుంగింప అని అన్నట్టుగా ఆ సమయంలో దేవకాంతలు నాట్యం చేస్తూ ఉన్నారు.
బ్రహ్మాదులు గానం చేస్తూ ఉన్నారు, వేదగానం చేస్తూ ఉన్నారు. అమృత స్వరూపుడైనటువంటి ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ దేవదేవుడు రాముడు ఈ మంగళసూత్రాన్ని ఆచార్యముఖంగా ఈ అమ్మవారి మెడలో అలంకరించినటువంటి ఈ సంప్రదాయమైనటువంటి ఆగమోక్త కైంకర్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇంతి ఇంతి పిలువనంపే ఎడమాటలేలా ఇంతలో విచ్చేయవయ్యా ఎన్నికగాక చెంత ఇందురహుగాన్ సెలవినవ్వులేలా అని అన్నమయ్య చమత్కరించాడు ఈ సన్నివేశాన్ని. జగద్రక్షణ హేదునా కంఠేర్పయామి సుభగే త్రైలోక్యం మంగళం గురు. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు భవంతో మహాంతో నుగృహంతు. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తస్తు అక్షతారోపయేత్. చక్రవాకాలు వనిత కుచాలు నీవు ఎలమే చక్రాయుధుడవి
मृदुतर पनीराट्भोग पर्यंगभागे निद्रा मुद्रा विरामं कटिनिकटशिरःपार्श्व विन्यस्तास्तं पद्मादात्रीकराभ्यां परिचितचरणं रंगराजं भजेऽहं किरीटचूडरत्नराजिराजिराजिसल्पिका मुखें तु कान्तिरुन्मुखं अरंगिते वरंगिना कोंडल वन्ननै कोपलनाय वेन्नै उंडवाजन एन उल्लम कवर्ंदानै अंडरगोन अनियरंगन एन अमुदिनै कंडगंगल मत्तुनियै कावनावे रंगनायकी समेत श्री रंगनाथ स्वामी अनुग्रह मंगलवाद्यम गट्टी मंगलवाद्यम संभावने
ధృతపతీ సమితరాధిపత్యేష్పయస్వతీరం జగతో విష్ణుపత్నే महादेव्यैत विद्महे वैभो सख्यैत धीमहि तन्नामेला प्रचोदयात् गोदादेवी रंगनाथनुतो तनक विवाहमाडि विवाहं गनक जरिगिते तानु पाडिन पाट स्वप्नंलो ई वारणमायनं अंटारु वेयि एनुगुल कलगा ई कीर्तनकि ई पाशुरालकि पेरु मन भारतीय वैवाहिक व्यवस्थलो उंडे उदात्तमैन भावमुलन्नी कूडा ఈ పాశ్వరంలో మనకి ప్రతిస్పందిస్తాయి. ఇది వింటే చక్కటి జీవిత భాగస్వామి లభిస్తారు. అంటే పెళ్లి కావలసిన ఆడవాళ్ళకి మంచి భర్త లభిస్తాడు, పెళ్లి కావలసిన మగవారికి మంచి భార్య లభిస్తుంది, వారిద్దరికి సత్సంతానం చక్కటి సంతానం కలుగుతుంది అని గోదమ్మ తల్లి ఇందులో మనకు ఫలశ్రుతిని అందించింది. అలాంటి దీన్ని ఇక్కడ వైష్ణవ సంప్రదాయానుగుణంగా చేయడం ఒక ఆనవాయితీ. ఆనవాయితీని అనుసరించి వారణమాయనం పూర్తయిన తరువాత ఇప్పుడు తలంబ్రాలకి ఉపక్రమిస్తున్నారు. ఘృతం క్షీరమాదాయ కరాబ్జాం కన్యకా. గురువస్తూర్యా ప్రధానమర్తదహిత దండులోపరి హిరణ్యమవదధాది. ఓం సామ్రాజ్యం భౌజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. ఓం జితంతే దక్షిణతోరథాక్షపం కామస్య దృతానందం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. శుభదా శ్రీరామ వైవాహిక. ఆ హారతులు సమర్పించడంలో, ఆ హారతుల కాంతిలో ఆ నూతన వరుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క ముఖారవిందము మరింత శోభిస్తూ నీలమేఘము డాలు డీలుసీయగజాలు మెరుగుచామన ఛాయ మెనితోడ అరవిందముల ఖర్చు రడగించు జిగిహెచ్చు ఆయతంబో కన్ను దొయ్యితోడ
ఉదయార్క బింబంబు వరపు విడంబంబు తరుళంగనాడు కౌస్తుభము తోడ అలా సమస్త సల్లక్షణ లక్షిత చిహ్నములైనటువంటి ఆ వైభవాలతో ఆ దేవదేవుడు సాక్షాత్కరిస్తూ ఉంటే భక్తలోకమంతా కూడా పులకించూస్తూ ఉన్నారు. కన్నుల నిండ కారుకొని కప్పిన చీకటులంతరించి ఆ పన్న శరణ్య ముందు గనుపట్టుచునున్నది వెలుగుదారి. సర్వోన్నతమైన నీ మధుర బోధను ఉపాసన చేసి సర్వమందున్ నినుగాంచి దివ్య పరితోషముతో వికసించిపోయేదన్ అని మహాకవులు చెప్పినట్టుగా రామా భవత్పదాబ్జ మకరంద మధూరతమై ఎడందలో ప్రేమమునెల్ల తావక నిరీక్షకి అర్పణ చేసి నిన్ను నా స్వామిగా ఆత్మబంధువుగా ప్రాణముగా తలపోయు దివ్య దీక్షామహితంబు జీవనము సత్కృపచేయుము చాలు మత్ప్రభు అని దేవతలంతా కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క సీతాలక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క పాదారవిందాలను ఆశ్రయించి ఆ పాదారవింద మకరంద రసాస్వాదనం చేయాలని కుతూహలపడుతున్నటువంటి సముత్కంఠభరితమైనటువంటి క్షణాలు, భక్తులంతా కూడా అటువంటి నిరీక్షాపూర్వకమైనటువంటి ఉత్కంఠతో కూడినటువంటి భక్తిభావంతో ఆ దేవదేవుని యొక్క శృంగారమూర్తిని తిలకించి పులకించిపోతూ ఉన్నారు. సమస్త రసాభినవమూర్తి యజ్ఞోవై విష్ణుకు యజ్ఞమూర్తి రసమూర్తి శృంగారమూర్తి అయినటువంటి ఆ దేవదేవుడు మారుని కన్న తండ్రి సిరిమానసమున్ కవళించు నేర్పు సొంపారగ నైజమేచను మహారసికుడు ఈ శ్రీరామచంద్రుడు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో సీతారాములకు జరిగిన కళ్యాణాన్ని తిలకించారు కదండి. అంగరంగ వైభవంగా కనుల పండుగగా జరిగిన కళ్యాణాన్ని తిలకించిన మనందరికీ ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.